నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీ నరసింహుడు గరుడ వాహనంపై లక్ష్మీ సమేత నరసింహుడు వైకుంఠ ద్వార దర్శనమిచ్చాడు. ఉదయం 6:30 వేద మంత్రాల మంగళ వాయుజ్యాల అర్చకుల మంత్రోచ్చారణల నడుమ వజ్ర వైడూర్యాలతో అలంకరించిన నరసింహుడు దగదగ మెరుస్తూ వైకుంఠ ద్వారం నుండి దర్శనమివ్వగా నరసింహుని జ్వేజయ ద్వానాల నడుమ మహిళాభక్తులు మంగళహారతులతో స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఉదయం 6:30 నుండి 9 వరకు 2 పాటు యాదగిరీశుడు వైకుంఠ ద్వార దర్శనమిచ్చాడు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుంటారు. మరోవైపు యాదాద్రి నరసింహుడు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహుడు ఆలయంలో సైతం ఉదయం 6:30 నుండి 9 వరకు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. తన్న శాంత ప్రచోదయాత్